అంతే ఫ్రెండ్స్, ఈ ఇడ్లీ అయిపోయింది. ఎలా ఉందో చూపిస్తాను, వచ్చేయండి చూడండి. ఈ దోశ పిండితో ఇడ్లీ ఎంత స్మూత్గా ఎంత బాగా వస్తుందో. ఇలా వాటర్లో డిప్ చేసుకొని స్పూన్ని ఇలా అంటే చాలు, వచ్చేస్తుంది. చూడండి ఎంత క్లీన్గా ఉంది, చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది ఇడ్లీ. చూడండి చాలా బాగుంటుంది, తప్పకుండా షేర్ చేస్తాను, ట్రై చేయండి. ఎక్కువ రిస్క్ ఉండదు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి బాగలేకపోయినా ఎప్పుడైనా ఫ్రెష్గా తినాలి అంటే స్టోర్ చేసుకోవచ్చు పిండిని. పిల్లలకి ఇడ్లీ కానీ దోశ కానీ వాళ్ళు ఏది అడిగితే అది వెంటనే చేసి ఇవ్వడానికి లంచ్ బాక్స్కి అన్నిటికీ బాగుంటుందండి. నేను కూడా ఫస్ట్ ఆశ్చర్యపోయినాను, నేను కర్ణాటక వచ్చే తర్వాత వాళ్ళంతా దోశ పిండితోనే ఇడ్లీ పెడతామంటే ఎలా అది అనుకున్నాను. కానీ ఇప్పుడు అది తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడూ ఇలాగే చేస్తానండి, సపరేట్గా అస్సలు నానబెట్టను. చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి ఇలా వేడి వేడిగా పెట్టుకొని ప్లేట్లోకి చట్నీ వేసుకొని లాగి చేయడమే ఇడ్లీ. ఈరోజు మాది సండే స్పెషల్ ఇది. మీ ఇంట్లో ఏం చేశారు సండే స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.